ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం రాజకీయాల్లో గన్నవరం నియోజకవర్గంలో ఏం జరగబోతోంది, అసలు వల్లభనేని వంశీ కంప్లీట్ గా తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారా, మళ్ళీ ఆ పార్టీలోకి వెళ్ళేందుకు మొగ్గు చూపుతున్నారా, లేదంటే వైసీపీలో కొనసాగబోతున్నారా? ఎందుకంటే రాజీనామా చేసేసిన తర్వాత, రాజీనామా లేక పంపించేసిన తర్వాత రాయబారాలు జరిగిన, బొజ్జగింపుల పర్వం జరిగిన, నానా హంగామా నానా హడావుడి రచ్చయిత జరిగిపోయింది. వంశీ పార్టీ మారిపోబోతున్నారు, అటు భారతీయ జనతా పార్టీకి కానీ ఇటు వైసీపీకి కానీ వెళ్ళబోతున్నారు అనేది ఫైనల్గా వచ్చిన కన్క్లూజన్ ఏంటి అంటే, భారతీయ జనతా పార్టీకి వెళ్ళే ఛాన్స్ చాలా తక్కువగా ఉంది, వైసీపీలోకి వెళ్ళే అవకాశం ఉంది అని. అయితే అదే టైంలో అక్కడ ఉన్న వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ యార్లగడ్డ వెంకట్రావు మళ్ళీ బరిలోకి దిగితే ఆయన గెలుపుకి వంశీ సహకరిస్తారు, ఆయన గెలిపిస్తారు. అదే కనుక జరిగితే ఎమ్మెల్సీ కోటాలో ఎమ్మెల్సీగా ఆయన్ని ఇచ్చి వంశీకి ఎమ్మెల్సీ పదవి ఇచ్చి ఆ కోటాలో రాజ్యసభకు పంపిస్తారు. ఇది జరిగిన ప్రచారం ఓవరాల్గా. అయితే ఈ ప్రచారం ఎంతవరకు వాస్తవం అవాస్తవం అనేది పక్కన పెడితే, జరగబోయేది ఏంటి అనేది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే గెలిచిన కొద్ది రోజులకే, వైఎస్ఆర్సీపీ గెలిచిన కొద్ది రోజులకే కుదుట పడుతుంది అనుకున్న టైంకే ఒక్కసారిగా వంశీ రాజీనామా ఒక హాట్ టాపిక్ అయింది. ఫస్ట్ తెలుగుదేశం పార్టీకి చెందిన ఒక ఎమ్మెల్యే రాజీనామా చేయడం ఈ ఫస్ట్ టైం అన్నమాట. అంటే 2019 ఎన్నికల తర్వాత ఫస్ట్ టైం వల్లభనేని వంశీ రాజీనామా చేయడం. ఓకే, అది ఆయన మీద ఉన్న ఇళ్ల స్థలాల నకిలీ పట్టాలకు ఇళ్ల స్థలాల పంపిణీకి సంబంధించి కేసులు కానివ్వండి, ఇంకా వేరే ఏదైనా కారణం ఏదైతే కానివ్వండి. అయితే ఇప్పుడు ఏం జరగబోతుంది, ఒకవేళ నిజంగా ఆయన మళ్ళీ వైసీపీలోకి వచ్చి ఆయన మళ్ళీ కొనసాగుతారా, నిజంగా ఎమ్మెల్సీ ఇస్తారా, లేదంటే మళ్ళీ ఎమ్మెల్యేగానే వైసీపీ తరఫున పోటీకి దిగుతారా అనేది. అయితే దీని మీద ఒక్కసారి క్లారిటీ చూసుకుంటే, ఈ అంశం ఒక్క ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకే కాదు, తెలుగు రాష్ట్రాల్లో ఇటు తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ అయింది. ఎందుకంటే రీసెంట్గా జరిగిన హుజూర్ నగర్ ఎన్నికలు తెలంగాణలో, అక్కడ వాస్తవానికి హుజూర్ నగర్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కంచుకోట, అది హుజూర్ నగరు, కాంగ్రెస్ సిట్టింగ్ స్థానం, ఆ స్థానం మళ్ళీ కాంగ్రెస్ దక్కించుకుంటుంది అనుకున్న టైంలో ఎవరు ఊహించని విధంగా 43 వేల ఓట్లకు పైగా మెజార్టీతో అధికారి పార్టీ అయిన టీఆర్ఎస్ అభ్యర్థి అయిన సైదిరెడ్డి ఆ స్థానాన్ని దక్కించుకోవడం, మళ్ళీ కారు అక్కడ రెపరెపలాడడం, మళ్ళీ గులాబీ రంగు జెండా అక్కడ ఎగరవేయడం, మళ్ళీ ఆ స్థానం కూడా ఒకప్పుడు కోల్పోయామనుకున్న 2018లో కోల్పోయామనుకున్న స్థానం మళ్ళీ ఉప ఎన్నికల ద్వారా టీఆర్ఎస్ మళ్ళీ దక్కించుకోవడం, ఇదంతా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకి తెలుసు. ఇదే టైంలో ఇక్కడ కూడా ఏం జరగబోతోంది, అధికార పార్టీ ఇప్పటికే 151 స్థానాలతో తిరుగులేని ఆధిక్యంతో తిరుగులేని మెజార్టీతో రాజ్యం వెళ్తుంది. ఇదే టైంలో ఆ 151 కాస్త 152 అవుతాయా? అయితే ఆ 152 ఎలా అవుతాయి? ఒకవేళ ఉప ఎన్నికకు సిద్ధమైతే, ప్రస్తుతం ఇన్ఛార్జిగా ఉన్న వైసీపీ ఇన్ఛార్జిగా ఉన్న 2019లో వైసీపీ తరఫున పోటీ చేసి ఓటమి చెందిన యార్లగడ్డ వెంకట్రావు మళ్ళీ ఆ స్థానాన్ని దక్కించుకుంటే గనక, అప్పుడు మరి వంశీ ఏం చేస్తారు? సైలెంట్గా ఉంటారా, యార్లగడ్డ వెంకట్రావుకి సపోర్ట్ చేస్తారా? ఒకప్పుడు ఆయన ఇంటికి వెళ్ళి మరీ గొడవ చేసి సవాలు విసిరి గెలుస్తారని చెప్పి వచ్చిన వల్లభనేని వంశీ మళ్ళీ అదే అభ్యర్థికి ఓటు వేయమని ప్రజలకు వెళ్ళి ఎలా అభ్యర్థిస్తారు? ఇది ప్రధానంగా వస్తున్న విమర్శలు. అయితే ఆయన ఆ పని జరుగుతుందా లేదా, ఆయనకి ఎమ్మెల్సీ ఇస్తారా లేదా అనేది పక్కన పెడితే, యార్లగడ్డ వెంకట్రావు ఇప్పుడు ఆయన ఒక సోషల్ మీడియా హల్చల్ చేస్తున్న వార్త ఏంటి అంటే, వంశీకి మిత్రులైన కొడాల నాని కానివ్వండి, పేరు నాని కానివ్వండి, వీళ్ళిద్దరూ కలిసి జగన్తో 45 నిమిషాల పాటు వంశీ భేటీ అవ్వడం, అదే జగన్ అపాయింట్మెంట్ కోసం కొద్ది రోజులుగా ట్రై చేస్తున్న యార్లగడ్డ వెంకట్రావుకి జగన్ గారి అపాయింట్మెంట్ దొరక్కపోవడం, ఈ పరిస్థితులు చూస్తుంటే పార్టీ మారినా మళ్ళీ ఆ స్థానం నుంచి పోటీ చేసే అవకాశం వైఎస్ఆర్సీపీ తరపున వంశీకే ఇచ్చేలా ఉంది వైసీపీ అనేది ఒక క్లారిటీ వస్తుంది. నిజంగా అదే జరిగితే అప్పుడు పార్టీలో ఎలాంటి మార్పులు వస్తాయి? ఒకవేళ వైసీపీ ఆ స్థానాన్ని వంశీకి మళ్ళీ ఇస్తే, వంశీ మళ్ళీ అక్కడి నుంచి పోటీ చేస్తే, ఖచ్చితంగా 100కి 200% ఆయన గెలుపు ఖాయం అనేది మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు. రెండు రకాలుగా అంటే, ఒక పక్క అధికార పార్టీకి తరపున పోటీకి దిగారా అని, ప్లస్ వ్యక్తిగతంగా ఆయనకు ఉన్న ఇమేజ్ కూడా ఆయనకి 100కు 100% ఆయనకి కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఆయనకి ఎమ్మెల్సీ ఇచ్చి రాజ్యసభ పంపించిన వంశీ గారిని, లేదా అదే కాన్స్టిట్యున్సీ నుంచి గన్నవరం నియోజకవర్గం నుంచి మళ్ళీ బరిలోకి దింపిన, ఎందుకంటే ఆల్రెడీ అక్కడ ఆయన గెలిచిన ఎమ్మెల్యే సిట్టింగ్ ఎమ్మెల్యే, ఓకే వైఎస్ఆర్సీపీ రూల్స్ ప్రకారం పార్టీ మారాలంటే, వలస రావాలంటే వేరే పార్టీ అభ్యర్థులు రాజీనామా చేసి రావాలి, అది ముందే చెప్పారు. సో అదే కనుక జరిగితే
ఆయన రాజీనామా చేసి వచ్చిన గెలిచే సత్తా ఉన్న వ్యక్తి వల్లభనేని వంశీ, అందులో ఎలాంటి అనుమానం లేదు. సో ఇప్పుడు అదే కనుక జరిగితే మళ్ళీ అటు తెలుగుదేశం పార్టీ కూడా షాక్ గురి అయ్యే అవకాశం ఉంటుంది. పోయిన స్థానాన్ని, పోగొట్టుకున్న స్థానాన్ని మళ్ళీ అదే వ్యక్తితో మళ్ళీ దక్కించుకున్నారు అనేది కూడా ఉంటుంది. ప్రజల్లో కూడా 151 స్థానాలంటే ఎలాంటి తీర్పు ఇచ్చారో తెలుసు. ఇలాంటి సందర్భంలో పార్టీ మారినంత మాత్రాన్ని వ్యక్తి ఓటమి పాలవుతాడు అని అనుకోవడం అనేది మాత్రం అంత ఖచ్చితమైన నిర్ణయం కాదు. ఇలాంటి టైంలో ఖచ్చితంగా మళ్ళీ వంశీ గనక వైఎస్ఆర్సీపీ తరపున బరిలోకి దిగబోతున్నారు అనే ప్రచారం జరుగుతుంది. అదే కనుక జరిగితే ఖచ్చితంగా ఆయన గెలుపు ఆయన సొంతం అవుతుంది, అందులో ఎలాంటి అనుమానం లేదు. దీంతో ప్రభుత్వం మీద ప్రజలకు ఎలాంటి అభిప్రాయం ఉంది అనేది ఒక బూస్టప్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇంకా యాక్టివ్గా ముందుకెళ్లే ఛాన్స్ ఉంటుంది. చూద్దాం గన్నవరం ఉప ఎన్నిక ఎంతవరకు ఖాయమవుతుంది. ఎందుకంటే ఆయన రాజీనామా కనుక శాసనసభ ఆమోదిస్తే 6 నెలల్లో ఉప ఎన్నికకు సిద్ధం కావాలి. ఖచ్చితంగా 6 నెలల్లో ఉప ఎన్నిక అనేది పెట్టాలి. ఆ ఉప ఎన్నిక ఆల్రెడీ ఈయన లేఖ అయితే ఇచ్చేశారు. శాసనసభ ఆమోదమే ఇక మిగిలి ఉంది. శాసనసభ ఆమోదించేస్తే కనుక ఖచ్చితంగా ఉప ఎన్నిక సిద్ధం కావాలి. ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ గద్దె అనురాధన రంగంలోకి దింపాలని వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. ఎవరి ప్రయత్నాలు వాళ్ళు ఉన్నారు. కానీ మళ్ళీ ఆ స్థానం అధికారంలో ఉన్న హుజూర్నగర్లో ఏవైతే ఎన్నికల ఫలితాలు వచ్చాయో అదే అక్కడ కూడా రిపీట్ అవుతాయా? అధికార పార్టీకి ప్రజలు పట్టం కడతారా? అధికార పార్టీ తరఫున వంశీ బరిలోకి దిగుతారా, లేదంటే మళ్ళీ యార్లగడ్డ వెంకట్రావే బరిలోకి దిగుతారని వేచి చూడాలి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.